మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్. వావ్, సో నిజంగానే ఎవ్రీడే మనం వెజీస్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మిల్లెట్స్ కూడా ఇప్పుడు హెల్దీ డైట్లో ఒక భాగం అయిపోయింది అనమాట. సో రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉండబోతుంది అండ్ హెల్దీగా కూడా. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెజిటబుల్స్ అయితే మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాం, క్యారెట్స్ అండ్ బఠానీలు కూడా తీసుకొచ్చాను అనమాట. సూపర్. కిన్వ ఆల్రెడీ నువ్వు ఉడికించుకున్నావు. మిల్లెట్స్ యా ఫాక్స్టైల్ మిల్లెట్స్ యూజ్ చేస్తాను. ఓకే, సో మిల్లెట్స్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావు. బీన్స్ సో మెనీ వెజెస్ ఉన్నాయి. ఒక ఆకుకూర కూడా యూజ్ చేస్తాను. యా, అది పాలకూర. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో పులావ్ అంటేనే కొంచెం మినిమల్గా చేసుకుంటున్నాం. ఎక్కువ కొద్దిగా ఫ్లేవర్డ్ రైస్ అయినప్పటికీ ఎక్కువ మసాలాస్ యాడ్ చేయమన్నమాట. స్టిల్ చాలా మంచి హెల్దీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. యూజువల్గా ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళు ఎక్కువగా మసాలాలు తినకూడదు అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో మసాలాలు అయితే ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లైక్ మోషన్ పాస్ అవ్వకుండా బాడీలో ఏదైతే టాక్సిక్ ఉంటుందో అదే వాళ్ళకి ఎక్కువగా అసిడిటీ కూడా రేస్ చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు స్పైసెస్ తీసుకుంటే ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా అవుతుంది. సో దానికి మనము ఏదైనా సరే బ్యాలెన్స్గా అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఓకే, సో దాన్ని బ్యాలెన్స్ చేసేది ఏదైనా ఉంటుందంటే ఎక్కువగా ఏదైతే డైజెషన్ ఫాస్ట్గా చేస్తుందో అలాంటిది మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నూనె కూడా వేడెక్కిపోయింది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆ తర్వాత జస్ట్ మినిమల్ స్పైసెస్. జస్ట్ ఇది ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. తెలుగు పౌడర్స్ కాదు కాబట్టి హోల్ గరం మసాలా కాబట్టి సో ఆ ఫ్లేవర్స్ కోసం వేశారు. ఎస్, అవును. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనము ఇలా హోల్ స్పైసెస్ యూస్ చేస్తే అందులో మనకు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఉండడం వల్ల చాలా మంచిగా. సో ఇదే డే అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ వాళ్ళకి ఇదే డే ఒక ఫైబర్ మీల్ తీసుకుంటే చాలా. మరి యా లేదు, అట్లీస్ట్ 2 ఫైబర్ మీల్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెజీస్ వేసేద్దాము. ముందుగా క్యారెట్. బటానీ. బీన్స్. పాలకూర. సో ఇందులో మనము ఒక అంటే ఆకుకూర అనేది ఒకటి వాడామన్నమాట. సో ఎంతవరకు ఉపయోగపడతాయి లీఫీ వెజిటబుల్స్ ఈ కాన్స్టిపేషన్ టైంలో? సో లీఫీ వెజిటబుల్స్లో ఏంటంటే మనకు మిగిలిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో మనకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో వైటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ రేస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. యా, సో కొన్ని మసాలాస్ యాడ్ చేసుకుందాం. మరి యాడ్ చేసేసుకుందాం. ఒక స్పూన్ ముందుగా కొంచెం పసుపు. మేతి పౌడర్. జీరా పౌడర్. అలాగే సాల్ట్. లైట్గా కొంచెం వాటర్ వాటర్ వేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే
వెజిటబుల్స్ లో చాలా మంది ఇప్పుడు కుకింగ్ తగ్గించేస్తున్నారు, రా వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి అంటున్నారు, లేకపోతే సెమీ కుక్డ్ అంటున్నారు. ఏది బెటర్? అసలు కుక్డా సెమీ కుక్డా రా వెజిటబుల్స్ తీసుకోవడం బెటర్? సో సెమీ కుక్డ్ తీసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న అగ్రికల్చర్ ప్రాసెస్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి, ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం మనం బాయిల్ చేస్తే ఆ బ్యాక్టీరియా అనేది పోతుంది, చెడు బ్యాక్టీరియా అనేది. సో అది కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. ఇది మనం ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్కి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం డెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, అండ్ అలాగే వాళ్ళకి ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా లైట్గా కుక్ చేసి లైట్గా మసాలాస్ వేసి ఇవ్వచ్చు. సో మిల్లెట్స్ కూడా మనం అంటే ఇన్నడే ఎవ్రీడే తీసుకొచ్చా మిల్లెట్స్ అనేవి, లేకపోతే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి వేరే వాటికి? సో మిల్లెట్స్లో మనకు చాలా టైప్స్ ఉంటున్నాయి కాబట్టి మనం ఎవ్రీడే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్ని స్విచ్ ఆన్ అవుతూ ఉంటే చాలా మంచిది. సో యూజువల్గా చాలా మంది అంటే మనకు ఇండియన్స్కి, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి రైస్ అనేది స్టేపుల్ ఫుడ్. సో టూ మీల్స్ అంటున్నారు కాబట్టి మిల్లెట్స్లో రైస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము అందరినీ దృష్టిలో పెట్టుకొని చూసేటట్టు అయితే చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది, ఒబిసిటీ ఉంటుంది. సో వాళ్ళకి కాంట్రా ఇండికేషన్స్ అంటూ రేజ్ అవుతాయి. అండ్ ఫస్ట్ కాన్స్టిపేషనే చూసుకుంటే ఏంటంటే మిల్లెట్స్ మనం ఏ విధంగానైనా యూజ్ చేయొచ్చు, లైక్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, అండ్ రాగి అండ్ జోవార్ వచ్చేసి జావా లాగా కూడా తీసుకోవచ్చు. సో అది మనము మిడ్ బ్రేక్లో అంటే స్నాక్స్ లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ టైంలో వైట్ రైస్ కన్జ్యూమ్ చేసేసి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్లో మనము ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే అది చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ మనం డే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీల్ స్టార్ట్ చేస్తే డే అంతా హ్యాపీగా తింటాము. అండ్ డిన్నర్ వచ్చేసి ఎందుకు స్పెషల్గా మిల్లెట్స్ లేదంటే ఫైబర్ ఫుడ్ అంటే కొంచెం డైజెస్ట్ అవ్వడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా కూరగాయలన్నీ ఉడికిపోయాయి. ఎస్ ఎస్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ మనం మిల్లెట్స్ వేసుకుందాం, ఆల్రెడీ కుక్ చేసింది. ఒక స్పూన్ చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మనం మిల్లెట్స్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. సో నువ్వు మామూలుగా చెప్తూ ఉంటావు అంటే కలర్ఫుల్గా ఉంటే మనకి ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ మనము రిక్వైర్మెంట్ అనేది మనం కంప్లీట్ అవుతుంది అని. సో ఎంతవరకు నిజం? సో ఇది చాలా కలర్ఫుల్గా ఉంది, ఎన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి? సో యాక్చువల్గా ఎన్ని కలర్స్ ఉంటే అది న్యూట్రిషన్ ఎందుకు అంటారు అంటే వాటి ఫ్లేవనాయిడ్స్. గ్రీన్ కలర్లో ఒక ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఆరెంజ్ కలర్కి ఒక ఫ్లేవనాయిడ్ ఉంటుంది, ఒకటి బాడీ డీటాక్స్ హెల్ప్ చేయడానికి, ఒకటి సెల్స్ రిపేర్ చేయడానికి. సో అలా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవనైడ్స్కి అలా యూరిక్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఎన్ని కలర్స్ తీసుకుంటే మనకు అంత న్యూట్రిషన్ అని చెప్తూ ఉంటారు. సో ఈ డిష్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది టేస్ట్ చేయడానికి. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా లాస్యా, మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్ రెడీ అయిపోయింది. మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్కి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు కొద్దిగా, క్యారెట్ ముక్కలు ఒక కప్పు, బఠానీ ముక్కలు ఒక కప్పు, బీన్స్ ఒక కప్పు, పాలకూర ఒక కప్పు, మష్రూమ్స్ ఒక కప్పు, పసుపు చిటికెడు, మెంతి పొడి ఒక టేబుల్ స్పూన్, జీరా పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న మిల్లెట్స్ ఒక కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకొని మసాలా దినుసులు వేసి కాస్త వేయించి క్యారెట్, బఠానీలు అలాగే బీన్స్, పాలకూర వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత మష్రూమ్స్ కూడా వేసి కాస్త వేయించి పసుపు, మెంతి పొడి, జీరా పొడి, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిల్లెట్స్ వేసి కలుపుకొని మరి కాసేపు వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మిల్లెట్స్ పులావ్ విత్ వెజీస్ రెడీ.